సిబిఐకు స్కిల్ స్కామ్ కేసు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును సిబిఐకు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సిబిఐ విచారణకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు స్పష్టం చేశారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఈ సమయంలో హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ 17వ తేదీన విచారణకు రానుంది. ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కామ్ కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి కోరారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణ టీమును ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వివరించారు. స్కిల్ కేసు సిబిఐ విచారణకు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో సహా 44 మందికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్కిల్ స్కామ్ విచారణ సిఐడి నుంచి సిబిఐ విచారణకు ఇవ్వాలని రిట్ పిటిషన్లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సిబిఐ, ఏపీ ప్రభుత్వంతో పాటు స్కిల్ స్కామ్ నిందితులందరినీ ఉండవల్లి తన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం సిఐడి చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఈ కేసును సిబిఐకు ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సైతం చెప్పడంతో నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, అరెస్టు, 17A పైన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సాగుతోంది. ఈరోజు విచారణ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే ఇటు హైకోర్టులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో నోటీసులు జారీ కావడంతో స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.